యా హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు డ్రామా లవర్ షీ, దిస్ ఇస్ జే. ఇప్పుడు రండి ఒక మినీ డ్రామా చూసేద్దాం. ఈ మినీ డ్రామాలో జస్ట్ 2 ఎపిసోడ్స్ ఏ, అందుకే ఓకే వీడియోలో చూసేద్దాం. మా అన్న హీరోయిన్ ఉండే ప్రపంచంలో 75% మెంబర్స్ కి వాళ్ళ సోల్ మేట్ పేరు ఏదో ఒక సమయంలో వాళ్ళ బాడీలో ఎక్కడొక చోట విజిబుల్ అవుతుంది. మిగతా 25% కి ఇలా విజిబుల్ కాదు. మన హీరోయిన్ కి 16 ఏట తను స్కూల్లో చదివేటప్పుడు బాగా గేమ్స్ అన్ని ఆడొచ్చేసి పడుకున్న అప్పుడు చేతి మీద జే హాన్ హు అనే పేరు విజిబుల్ అవుతుంది. సో మనం షార్ట్ గా జే అని పిలుచుకుందాం. ఓరే దేవుడా, ఇతనే మన సోల్ మేట్, ఎలా అయినా కనిపెట్టేసేయాలి అని ఆ నేమ్ చూడగానే చాలా ఎక్సైట్ అయిపోతుంది. మన హీరోయిన్ గురించి చెప్పాలంటే ఒక టామ్ బాయ్ లాగా ఉంటుంది. హెయిర్స్, డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం టామ్ బాయ్ లాగానే ఉంటుంది. బిహేవియర్ కూడా ఒక టామ్ బాయ్ లాగానే ఉంటుంది. ఈ టామ్ బాయ్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తన పేరు నటాషా. తన దగ్గర ఈ విషయం చెప్పి, నేను ఎలాగైనా నా సోల్ మేట్ ని త్వరగా కనిపెట్టేయాలి అని రోజు పిచ్చి దానిలాగా బాల్కనీలో నిల్చుని జే నువ్వు ఎక్కడున్నావు జే జే అని అరుస్తూ ఉంటుంది. ఎవరిని చూసినా మీరు జేనా మీరు జేనా అని మన హీరోయిన్ ఒక్కరిని కూడా వదలకుండా మొత్తం వెతికేస్తూ ఉంటుంది. కానీ మన నటాషాకి ఇప్పటి వరకు సోల్ మేట్ పేరు విజిబుల్ కాలేదు. ఇదంతా చూస్తున్న నటాషాకి, ఒసే ఏంటి పిచ్చి దానిలాగా ఇలా నడుచుకుంటున్నావు, నీకంటూ నీ సోల్ మేట్ పేరు విజిబుల్ అయిపోయింది కదా, కలవాలి అని రాసి పెడితే ఎలా అయినా వచ్చి కలుస్తాడు, ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావని నటాషా హీరోయిన్ ని తిడుతూ ఉంది. కానీ మన హీరోయిన్ అదంతా వినేలానే కనిపించట్లేదు. వద్దలకుండా ఆ జే అనే పర్సన్ ని వెతికేస్తూ ఉంది. నా చుట్టూన వాళ్లకు వాళ్ళ వాళ్ళ సోల్ మేట్ పేరు విజిబుల్ అయిపోయింది, అలానే వాళ్ళు త్వరగా కలుసుకునేశారు. ఓరితే కూడా ఏంట్రా ఇది, వీళ్ళంతా కనిపెట్టేస్తున్నారు, నేనెందుకు కనుక్కోలేకపోతున్నానే అని మన హీరోయిన్ ఒకటే జెలస్ గా ఫీల్ అయిపోతూ ఉంది. ఇలానే 5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇప్పుడు మన హీరోయిన్ కి 21 ఇయర్స్ వచ్చేస్తుంది. మన హీరోయిన్ కాలేజ్ జాయిన్ అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఆ సోల్ మేట్ ఎవరో కనిపెట్టలేదు. మన హీరోయిన్ ఉండే క్లాస్ లోనే నటాషా కూడా ఉంటుంది. అదే క్లాస్ లోనే మన హీరోయిన్ కి ఇంకో 2 ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళిద్దరిలో ఈ అబ్బాయి పేరు జిన్. ఏదో ప్రాజెక్ట్ కి మన హీరోయిన్ తనకు హెల్ప్ చేస్తూ ఉంది. ఇప్పుడు జిన్ ఏం చేస్తున్నాడు అంటే కన్స్ట్రక్షన్ వర్క్ లాగా ఒక అట్ట బాక్స్ లోనే ఒక బిల్డింగ్ ని తయారు చేస్తూ ఉన్నాడు ఒక ప్రాజెక్ట్ కోసం. దానికి మన హీరోయిన్ హెల్ప్ చేస్తూ ఉంది. ఇప్పుడు జిన్ మన హీరోయిన్ దగ్గర, నువ్వు టామ్ బాయ్ లాగా కనిపిస్తున్నందుకు నీకు చాలా కంఫర్ట్ గా ఉంది కదా, నిన్న బాయ్స్ బాత్రూమ్ కి వెళ్లి నువ్వు హెయిర్ వాష్ చేసుకొచ్చావు, రాన్రా నీ అల్లరి చాలా ఎక్కువైపోతూ ఉంది. ఇలా గేలి చేస్తూ అలానే నిదానంగా హీరోయిన్ ఫ్రెండ్ అయిన నటాషా గురించి అడుగుతూ ఉన్నాడు. సో మన జిన్ కి నటాషా మీద ఒక సీక్రెట్ క్రష్ ఉంది. కానీ నటాషా వేరే ఇంకో అబ్బాయిని లవ్ చేస్తూ ఉంది. అది తెలియకుండా మనోడు పడి పడి ప్రేమించేస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే మన హీరోయిన్ చదివే అదే కాలేజ్ కి ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ లో ఒక అందమైన అబ్బాయి జాయిన్ అవుతాడు. ఈ హ్యాండ్సమ్ అబ్బాయి ఇంకెవరో కాదు, మన స్టోరీ యొక్క సెకండ్ మెయిన్ లీడ్, తన పేరే జే. ఇతనే మన హీరోయిన్ పడి పడి వెతుకుతూ ఉంది కదా. తో మన జే కాలేజ్ ముందు నిల్చొని ఫోటో తీస్తూ ఉండగా మన హీరోయిన్ ఇంకో ఫ్రెండ్ టోనీ అనే అబ్బాయి వచ్చి మన జే భుజం మీద చేయి వేసుకుని, ఒరే జే స్కూల్ చదివేటప్పుడు చూసింది, ఎలా ఉన్నావురా అని భుజం మీద చేయి వేసుకుని అడుగుతున్నాడు. సో వీళ్ళిద్దరు స్కూల్ నుంచే ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు టోనీ మన హీరో దగ్గర, సరే నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావు అని అడగ్గా దానికి మన హీరో, ఇంకా ఎక్కడ చూడలేదురా, దీని తర్వాతే రూమ్ వెతుక్కోవాలని చెప్తాడు. దానికి టోనీ, నువ్వు మాట్లాడకుండా మేముండే అపార్ట్మెంట్ కి వచ్చేరా, ఆ అపార్ట్మెంట్ లో 4 రూమ్లు ఉన్నాయి, పైనుండే 2 గదుల్లో నేను ఇంకో అబ్బాయి జిన్ అనే అబ్బాయి ఉంటాడు, కింద ఒక రూమ్ లో వీడి అనే ఒక పర్సన్ మాత్రమే స్టే చేస్తారు, పక్కన రూమ్ ఖాళీగానే ఉంది, సో నువ్వు అక్కడ వచ్చి స్టే చేయి. జస్ట్ వీడి అని చెప్పగానే మన హీరో, ఏదో ఒక అబ్బాయి స్టే చేస్తున్నాడు అనుకుంటాడు మన హీరో. సరేరా నేను ఈవినింగ్ వచ్చి రూమ్ కి షిఫ్ట్ అయిపోతాను అని ఇలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా మన హీరోయిన్ యాజ్ యూజువల్ గా మెన్స్ బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంది, హెయిర్ వాష్ అంతా చేస్తూ వస్తూ ఉంది. అదే సమయానికి అక్కడికి నటాషా వస్తుంది. హీరోయిన్ ని చూడగానే చాలా ఆశగా, నా బంగారం నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని, నువ్వు ఈరోజు చాలా ముద్ద చేస్తున్నావని మన హీరోయిన్ ని ముద్దాడుతూ ఉంది. దీన్ని మన హీరో చూసేస్తాడు. చూసి తన ఫ్రెండ్ దగ్గర, ఎవరు వీళ్ళు అడగ్గా దానికి టోనీ, హరే తనే వీడి, తనే మన అపార్ట్మెంట్ లో స్టే చేస్తుంది. మన హీరో హీరోయిన్ ని వెనక నుంచి ఒక సైడ్ పోస్ట్ లోనే చూస్తున్నాడు. హెయిర్ కట్, డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం చూడగానే తిన ఒక అబ్బాయి అని డిసైడ్ అయిపోతాడు. అది మాత్రమే కాకుండా జెంట్స్ బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నారు, కన్ఫర్మ్ గా ఇతను ఒక అబ్బాయే అని మన హీరో చూడగానే ఫిక్స్ అయిపోతాడు. అది మాత్రమే కాకుండా కూడా ఉన్న నటాషా అని తన లవర్ అని ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే తను అంతలాగా మన హీరోయిన్ బుగ్గల్ని పట్టుకుని, నా
బంగారం నా బుజ్జిని బుజ్జగించేసింది కదా. సో మన హీరోయిన్ ఒక అబ్బాయి, తనతో పాటు ఉన్న ఈ నటాషా తన లవర్ అని మన హీరోయిన్ చూడగానే ఫిక్స్ అయిపోతాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు క్లాస్ రూమ్ లో చూపిస్తున్నారు. క్లాస్ రూమ్ లో నటాషా చాలా డల్ గా ఉంది. తన పక్కనే జిన్ కూర్చో ఉన్నాడు. ఏమైంది, ఇప్పుడు ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు అని మన హీరోయిన్ అడగ్గా దానికి నటాషా, నా బాయ్ ఫ్రెండ్ తో నాకు బ్రేకప్ అయిపోయింది, అతనే నా సోల్మేట్ అని ఇన్నాళ్ళనుకున్నాను, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ మధ్య చాలా మందికి వాళ్ళ సోల్మేట్ పేరు విజిబుల్ కావట్లేదు. అంతేందుకు మన గ్యాంగ్ లోనే తీసుకుంటే నాకు టోనీ జిన్ కి మా ముగ్గురికి సోల్మేట్ పేరే విజిబుల్ కాలేదు, నీకు మాత్రమే నీ చేతి మీద ఒక పేరుంది, దానికి మన హీరోయిన్ పేరుండి ఏంటి ఉపయోగం, మనిషి లేడు కదా, నేను 5 సంవత్సరాలుగా ఖాళీగానే ఉన్నాను కదా, సరే అదంతా పక్కన పెట్టు, నాకెందుకో నీకు జిన్నే కరెక్ట్ అయిన పర్సన్ అనిపిస్తుంది, మాట్లాడకుండా నువ్వు జిన్ని డేటింగ్ చేయని చెప్తుంది. దీని వినగానే నటాషా టక్కని, అరే ఏంటి నువ్వు ఇలా అనేసావు, పక్కనే ఉన్న జిన్ అయితే దానికి మించి అరుస్తున్నాడు, అయ్యయ్యా తిన్ని ఎవరు డేట్ చేస్తారు, నన్ను చూసావా ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకుని ఆరెంజ్ పండులాగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాను, తిని చూడు ఎండిపోయిన బెండకాయలాగా ఎలా ఉంది, తినుకు నాకు ఎలా సెట్ అవుతుంది, ఇలా చాలా బిల్డప్ ఇస్తున్నాడు. కానీ నిజానికి మన జిన్ కి నటాషా అంటే చాలా ఇష్టం, వన్ సైడ్ గా చాలా ప్రేమిస్తున్నాడు, కానీ ఒప్పుకోవడానికి సార్ కి బిల్డప్ ఎక్కువ. ఇలా వీళ్ళు టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతూ ఉండగా ఇప్పుడు మన హీరోయిన్ కి టోనీ కాల్ చేస్తూ ఉన్నాడు. ఇలా మన రూమ్ కి కొత్తగా ఒక పర్సన్ వస్తున్నాడు, నీ రూమ్ పక్కన ఒక రూమ్ ఖాళీగా ఉంది కదా, అతను నా బెస్ట్ ఫ్రెండ్, అందుకే రమ్మని చెప్పాను. మన హీరోయిన్ కూడా ఓకే రానిలే అని యాజ్ యూజువల్ మన హీరోయిన్ తన ప్రాజెక్ట్ కి హెల్ప్ చేస్తూ ఉంది. ఇలా హెల్ప్ చేసి బయటకు వస్తూ ఉండగా మన హీరోయిన్ కి ఏదో తెలియని ఒక ఫీల్. అక్కడ మన హీరో బయట ఒక పిల్లి పిల్లతో ఆడుకుంటున్నాడు. మన హీరోయిన్ చూడగానే మన హీరోయిన్ కి బాగా నచ్చేస్తుంది, ఇతనే ఆ జేగా ఉంటే ఎంత బాగుంటుంది. నేరుగా మన హీరో దగ్గరికి వచ్చేసి, నేను అడుగుతున్నాను అని మీరేం తప్పుగా తీసుకోకండి, మీ పేరు జైనా అడగ్గా, దానికి మన హీరో కూడా అవును మీకెలా తెలుసు అడగ్గా, ఇలా చెప్పగానే మన హీరోయిన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, మీరే నా సోల్మేట్, నా పేరు వీడి, వీడి అనే పేరు మీ బాడీలో ఎక్కడైనా విజిబుల్ అయ్యిందా, ఇలా చాలా ఎక్సైటెడ్ గా అడగ్గా, దానికి మన హీరో చాలా టెన్షన్ గా హీరోయిన్ ని చూస్తున్నాడు. ఓరి దేవుడా ఇతను ఒక అబ్బాయి కదా, ఇతనా మన సోల్మేట్, చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. నా దగ్గర మీ పేరేం లేదని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఇలా పారిపోయి నేరుగా టోనీ దగ్గరకొచ్చి దయ్యం పట్టినట్టు కూర్చో ఉన్నాడు. టోనీ నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నా, ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి సోల్మేట్ గా ఉండగలడా, ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని లవ్ చేయడం గురించి నువ్వేమనుకుంటున్నావు. దానికి టోనీ, ఇలా లవ్ చేయడం తప్పేం కాదు, కానీ నువ్వెందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నావు, ఒకవేళ నీకు నా మీద ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా, నా పేరు ఏదైనా నీ బాడీలో వచ్చేసిందా, ఎక్కడా చూపించు అని ఇక్కడ టోనీ చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు. దానికి మన హీరో ఇంకా బెదిరిపోయి ఏచి అలా ఏం లేదు ఇలా చెప్పేసి అక్కడ నుంచి కూడా పారిపోతాడు. ఇక్కడ మన హీరోయిన్ కూడా జరిగింది మొత్తం నటాషాకి చెప్తూ ఉంది, ఇలా నేను నా సోల్మేట్ ని కలుసుకున్నాను, అతన్ని చూడగానే నా హార్ట్ బీట్ అలానే 100 స్పీడ్లో అంత ఫాస్ట్ గా కొట్టుకుంది, నేను వెళ్లి అతని దగ్గర చాలా ఆశగా అడిగాను, నా పేరు నీ బాడీలో ఎక్కడైనా ఉందా అని, కానీ వాడు లేదని చెప్పేశాడు, నన్ను వాడు అసలు పట్టించుకోవట్లేదు తెలుసా. దానికి నటాషా నాకెందుకో అతన్నితో అబద్ధాలు చెప్పాడేమో అనిపిస్తూ ఉంది, మనం మాట్లాడకుండా అతన్ని లేపుకొచ్చేద్దాం, ఆ తర్వాత షర్ట్ విప్పి చూసేస్తే సరిపోతుంది. దానికి మన హీరోయిన్ ఓరి దేవుడా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, అలా ఏమొద్దు మనం ట్రై చేసి చూద్దాం. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగా అప్పుడే మన హీరో తన లగేజ్ ని తీసుకుని ఆ ఇంటికి వస్తున్నాడు. ఎక్కడుందబ్బా మన రూమ్ అని తిరిగి తిరిగి చూస్తున్నాడు. మన హీరో లోపలికి వస్తున్నట్టు ఇక్కడ నటాషాకి మన హీరోయిన్ కి తెలియట్లేదు. సరే నేను వెళ్ళొస్తాను అని నుంచి బయలుదేరుతూ ఉంది. కానీ వెళ్లే ముందు మళ్ళీ మన హీరోయిన్ బుగ్గల్ని పట్టుకుని, నా బంగారం ఎంత ముద్దో చేస్తున్నావో అని, ఒకవేళ రాత్రి నాకు భయంగా ఉంటే నాకు ఒక్క మెసేజ్ చేయి, నేను వెంటనే వచ్చేస్తాను, ఇలా చెప్పేసి మరి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇని వెనకే ఉండే మన హీరో వినేస్తాడు, ఏంటి నైట్ వచ్చి కూడా స్టే చేస్తుందా, నా సోల్మేట్ కి ఆల్రెడీ లవర్ ఉందా, ఇలా మన హీరో ఫుల్ టెన్షన్ అయి చూస్తున్నాడు. ఇక్కడ మన హీరోయిన్ డోర్ క్లోజ్ చేసి వెనక తిరిగి చూస్తే అక్కడ మన హీరో నిల్చున్నాడు. మన హీరోని హీరోయిన్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఇతనేంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇలా పిచ్చ షాక్ అయి చూసి అక్కడ నుంచి పారిపోతుంది. నేనొక్కతి అబ్బాయి
ఇలాగా డ్రెస్ చేసుకుని అబ్బా ఇలాగా బిహేవ్ చేస్తున్నాను ఇదే టైం కా అతను లోపలికి రావాలి ఇలా రూమ్ కి వెళ్లి ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంది ఇక్కడ కింద టోనీ మన హీరో వచ్చాడని హీరో దగ్గరికి వచ్చి ఇల్లు ఎలా ఉంది అదిరిపోలేదు ఆ వీడి పక్కన ఉన్న గదిలోనే నువ్వు స్టే చేసుకో ఇది లోపల ఉన్న మన హీరోని కూడా వినిపిస్తుంది ఆహా కొత్తగా వస్తుందని చెప్పింది మన హీరోనేనా నా రూమ్ కి పక్కన ఉన్న రూమ్ లోనే స్టే చేయబోతున్నాడా అయ్యో అని చాలా సంతోషంగా దూకేస్తూ ఉంది సరే ఇతన్ని ఎలా పడగొట్టాలి అని ప్లాన్స్ కూడా చేసేస్తూ ఉంది ఈ సీన్ ఇప్పుడు ఇక్కడే కట్ చేస్తే ఆ రోజు నైట్ అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నారు ఆ ఇంట్లో స్టే చేస్తుంది నలుగురు మన హీరో హీరోయిన్ మన హీరోయిన్ ఫ్రెండ్స్ అయిన జిన్ను టోనీలు ఇలా నలుగురు వచ్చి కూర్చోగాని మన హీరోయిన్ కొత్తగా అమ్మాయి లాగా నడుచుకుంటూ ఉంది దీన్ని చూస్తున్న జిన్కి అయితే ఏమైంది ఒంట్లో అంతా బానే ఉంది కదా సడన్ గా ఎందుకు ఇంత పద్ధతిగా నడుచుకుంటున్నావు మన హీరోయిన్ అలానే హేజ్ ని సరి చేసుకుంటున్నట్టు కొద్దిసేపు సైలెంట్ గా ఉండు లేదంటే నీ 32 పళ్ళు రాలిపోతుందని చెప్తుంది ఇలా చెప్పేసి నేను చికెన్ ని తీసుకొస్తాను అని అక్కడ నుంచి లోపలికి వెళ్తాను హీరోయిన్ తో పాటే టోనీ కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఇప్పుడు మన హీరో జిన్ దగ్గర హీరోయిన్ ని ఒక అబ్బాయి అనుకున్నాడు కదా అబ్బాయిలందరూ కలిసి రూమ్ తీసుకున్నారే అప్పుడప్పుడు రూమ్ కి నటాషా అనే అమ్మాయి వస్తూ ఉంటుంది తనెవరు అడగ్గా అరే మన వీడికి చాలా క్లోజ్ ఫ్రెండ్ తను అప్పుడప్పుడు ఈ అమ్మాయి వచ్చి మన వీడితో పాటు స్టే చేస్తూ ఉంటుంది కానీ తను వీడితో వచ్చి స్టే చేసినప్పుడల్లా ఇద్దరు కలిసి ఒక్కటే చిందులు వేస్తూ ఉంటారు నా బంగారం నా బుజ్జి అని ఒక్కటే పొగిడేస్తూ ఉంటుంది రాత్రంతా ఆ రూమ్ నుంచి ఒక్కటే సౌండ్స్ వినిపిస్తూనే ఉంటుంది ఇలా వినగానే మన హీరోకి ఒక్కసారిగా ఫీజ్ పోయినట్టు అయిపోతుంది ఏంటి రాత్రంతా సౌండ్స్ వినిపిస్తాయా తను ఇక్కడ వచ్చి స్టే చేస్తుంది రాత్రి అయితే సౌండ్స్ వస్తాయా ఒరే జిన్ నువ్వేం చెప్తున్నావు అని అడగ్గా ఓరే దేవుడా నా సోల్ మేట్ ఒక అబ్బాయి అనే విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను అందులో తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది తను వేరే రాత్రి వచ్చి స్టే చేసి వెళ్తుందని చెప్తున్నావేంట్రా నేనెలా తీసుకోగలను నేనేం చేయగలను ఓరే దేవుడా అని మన హీరో చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు ఇలా మన హీరో జిన్ లు మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు మన హీరోయిన్ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది మన హీరోయిన్ కి ఇంకా డౌట్ గానే ఉంది ఒకవేళ హీరో అబద్దాలు చెప్పాడేమో తన చేతి మీద మన పేరు ఉందేమో అని దీనికని కావాలని అక్కడుండే బియర్ బాటిల్ ని మన హీరో మీద తోసేస్తుంది అది మన హీరో షర్ట్ మీద పడగానే మన హీరో ఆ షర్ట్ ని మడిచి చూస్తే మన హీరో చేతి మీద ఎలాంటి పేరు లేదు అయితే హీరో నిజంగానే నిజం చెప్పాడేమో ఇలా మన హీరోయిన్ చాలా ఫీల్ అవుతూ మన హీరోనే చూస్తూ ఉంది మన హీరో కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఇక్కడ లోపలికి వచ్చిన మన హీరో కూడా చాలా ఫీల్ అవుతూ అలానే పడుకొని చా పోయి నా సోల్మేట్ ఒక అబ్బాయా అది వేరే తను సింగిల్ కాదు తనకు అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ అబ్బాయేనా నా సోల్మేట్ ఇలా చాలా ఫీల్ అవుతూ మన హీరో సోఫాలో పడుకుని నిద్రపోతూ ఉన్నాడు ఇక్కడ బయట మన హీరోయిన్ అయితే ఫుల్ గా తాగేసి నా సోల్మేట్ ఎందుకు నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఇలా చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉండగా దీని చూస్తున్న టోనీకి అసలేం అర్థం కావట్లేదు ఏంటి సోల్మేటా అప్పుడే మన హీరోయిన్ చేతిని మన టోనీ ఫస్ట్ టైం చూస్తాడు అక్కడ హీరో పేరును కూడా చూసేస్తాడు దీన్ని చూడగానే టోనీకి చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మన టోనీ హీరోయిన్ ని చాలా కాలంగా వన్ సైడ్ గా ప్రేమిస్తున్నాడు ఇక్కడ మన హీరోయిన్ ఫుల్ గా తాగేసింది కదా నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళొచ్చేస్తాను అని చాలా మత్తుగా ఊగుతూ లోపలికి వస్తూ ఉంది లోపలికి వచ్చిన తిను సోఫాలో పడుకున్న మన హీరో పక్కన పడుకుని హీరో మీద చేయి వేసుకుని పడుకో ఉంది కొద్దిసేపటికే మన హీరో మెల్కొని చూస్తాడు ఇలా హీరోయిన్ ని క్లోజ్ గా చూసేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తాడు మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఇలా చాలా టెన్షన్ అడగ్గా ఇక్కడ మన హీరోయిన్ ఫుల్ మత్తులో ఓరే సోల్మేట్ నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతావురా మర్యాదగా నా దగ్గరికి రారా అని ఫుల్ గా తాగేసి మత్తులో వాగుతూ ఉంది హీరో అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి మన హీరోయిన్ ని మాట్లాడనీయకుండా తన చేత మన హీరోయిన్ నోరు ని క్లోజ్ చేస్తూ ఉన్నాడు ఇలా చేయగానే మన హీరోయిన్ అక్కడే అన్కాన్షియస్ అయిపోతుంది దాన్ని చూసి మన హీరో తిన్ని అలానే తన రూమ్ దాకా మోసుకుంటూ వచ్చి అలానే బెడ్ మీద పడుకోబెడతాడు ఇలా పడుకోబెట్టేసి సరే వెళ్దామని తిరగ్గా ఎక్కడి నుంచో ఒక ఉల్లన్ థ్రెడ్ వచ్చి మన హీరో కాలు కింద పడి మన హీరో దాని మీద అడుగు వేసి అలానే స్లిప్ అయ్యి నేరుగా మన హీరోయిన్ లిప్స్ మీద కిస్ చేసేస్తాడు ఈ సిరీస్ లో మాత్రమే కాల్ జర్నా చేజర్నా నేరుగా వెళ్లి లిప్స్ మీద ల్యాండ్ అవుతారు అదే మనం పడితే మూతి పళ్ళంతా ఊడి చేతికొస్తుంది సరే ఫీల్ అయింది చాలు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మన హీరో స్లిప్ అయ్యి మన హీరోయిన్ కిస్ చేసేస్తాడు దీన్ని చూడగానే మన హీరోకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇలా మన ఫస్ట్ కిస్ వేస్ట్ అయిపోయింది
వచ్చిందే అని చాలా ఫీల్ అవుతున్నాడు. నా ఫస్ట్ కిస్ ఇలా ఒక అబ్బాయికి పెట్టాల్సి వచ్చిందే అని మన హీరో అయితే ఇక్కడ చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. నెక్స్ట్ డే నుంచి మన హీరో హీరోయిన్ ఎక్కడ చూసినా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలానే అక్కడ ఉండకుండా పారిపోతున్నాడు. దాని మన హీరోయిన్ కూడా గమనిస్తుంది, అవును ఇప్పుడు వీడికి ఏమైందని ఇలా నన్ను ఒక దయ్యం చూసినట్టు ఇలా పారిపోతున్నాడే అని మన హీరోయిన్ కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంది. ఇప్పుడు టోనీ తన ప్రాజెక్ట్ ని ఫోటోస్ తీయడానికి తన ప్రాజెక్ట్ ఉన్న ప్లేస్ కి మన హీరోని పిలుస్తాడు. అక్కడికి మన హీరో కూడా వచ్చి ఫోటోస్ తీద్దామని స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ ప్రాజెక్ట్ కి హెల్ప్ చేస్తుంది మన హీరోయినే కదా, సో తను అక్కడికి వచ్చింది. ఇలా మన హీరోయిన్ ని అక్కడ చూడగానే మన హీరో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మన హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చేటప్పుడల్లా ఏదో అంటారని వాడిలాగా కొంచెం కొంచెం దూరం వెళ్లిపోతూ ఉన్నాడు. దీని చూస్తున్న మన హీరోయిన్ అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంది. తక్కనే మన హీరో దగ్గర, ఇక్కడ చూడు, ఎందుకు ఇప్పుడు నన్ను చూస్తున్నప్పుడల్లా ఏదో ఒక దయ్యాన్ని చూస్తున్నట్టు అలా పారిపోతున్నావు? నా చేతి మీద నీ పేరు ఉందన్న విషయమేమో నిజమే, అదొకవేళ నీ పేరు కూడా కాకపోవచ్చు కదా, ఇంకెవరు కూడా కావచ్చు కదా, నేనే అనవసరంగా తప్పుగా అనుకున్నాను, సో దయచేసి నన్ను చూసేటప్పుడల్లా ఒక దయ్యాన్ని చూస్తున్నట్టు పారిపోకు, నన్ను అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ గా, సరే వేరింకే రిలేషన్ లో అయినా నువ్వు అనుకో, సరే నువ్వు నన్ను ఏ రిలేషన్ తో పిలవాలనుకుంటున్నావు అని మన హీరోయిన్ అడగ్గా దానికి మన హీరో టక్కని మన హీరోయిన్ ఎలానో ఒక అబ్బాయిని ఫిక్స్ అయిపోయాడు. అందుకని మన హీరో నువ్వు నన్ను ఒక బ్రదర్ గా పిలువని చెప్తాడు. దీని వినగానే మన హీరోయిన్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇక్కడ చూడు, నీ పేరుతో ఉన్న వాళ్ళను నేను ఎవరిని బ్రదర్ గా ఫీల్ కాలేను, ఎందుకంటే నీ పేరుతో ఉన్నవాడే నా సోల్ మేట్, నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకని చెప్పేస్తుంది. ఇక్కడ మన హీరో అయితే చాలా తడబడుతూ రాత్రి జరిగిన దానికి ప్లీజ్ నన్ను క్షమించేసి అని చెప్తాడు. దానికి మన హీరోయిన్, రాత్రి అలా ఏం జరిగింది అని అడగ్గ దానికి మన హీరో, అది కాదు నేను తెలియకుండా స్లిప్ అయ్యి నేను నీ మీద పడిపోయాను. దానికి మన హీరోయిన్, స్లిప్ అయి పడ్డావు సరే దానికెందుకు సారీ చెప్పడం అని అడగ్గ ఇదేమంత పెద్ద విషయం కాదు కదా అని చెప్తూనే టక్కని ఫ్లాష్ అయినట్టు అలానే మన హీరోని చాలా క్లోజ్ గా చూసి నాకెందుకో ఇంకేదో జరిగినట్టుంది, రాత్రి ఏం జరిగింది అని అడగ్గ దీని చూసి ఇక్కడ మన హీరో అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు అదే సమయానికి అక్కడ టోనీ వచ్చేస్తాడు. ఇప్పుడు మన హీరోయిన్ ఒక జ్యూస్ తాగుతూ ఉంటుంది. ఆ జ్యూస్ ని టోనీ ఏం చేస్తాడు అంటే టక్కన్ లాక్కొని నేను ఒక సిప్ చేస్తానని చెప్తాడు. దానికి మన హీరో టోనీ చేయిని టక్కన్ పట్టుకుని ఎందుకంటే హీరోయిన్ తాగుతున్న జ్యూస్ ని వేరింకెవరు తాకూడదు అని మన హీరోకి కొత్తగా జలసీ వేరే ఎందుకురా తాగనీయకుండా ఆపుతున్నావు అని అడగ్గా దానికి మన హీరో ఏం చెప్తాడు అంటే అది కాదురా వేరింకొకరు తాగిన దాన్ని మనము తాగితే అందులో ఉండే బాక్టీరియా వైరస్ అని మనకు అంటుకునేస్తుంది అందుకనే నువ్వు తాగొద్దని చెప్తున్నానని చెప్తాడు. దీని వింటున్న మన హీరోయిన్ కి అయితే పిచ్చ కోపం వస్తూ ఉంది. ఏరా నేను నీకు ఒక బాక్టీరియా వైరస్ లాగా కనిపిస్తున్నానా? కరోనా వచ్చినప్పుడే ఆ కరోనానే నన్ను చూసి పారిపోయింది కదరా, అంత స్టీల్ బాడీ మంది. ఇలా మన హీరోయిన్ అడగగానే అక్కడ నుంచి మన హీరో ఏం చెప్పాలో అర్థం కాకుండా పారిపోతాడు. మన హీరోయిన్ కాలేజ్ లో డిజైనింగ్ డిపార్ట్మెంట్ లోనే జాయిన్ అయింది. అందుకని తను ఒక సపరేట్ గా ఎవరికి తెలియని ఒక సీక్రెట్ రూమ్ లో తను స్టే చేస్తూ తను డిజైనింగ్ అండ్ డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. తను అక్కడికి ఎవరిని పిలిచికెళ్లదు. ఇలా ఉండగా మన హీరో అన్ఎక్స్పెక్టెడ్ గా అటువైపు వెళ్తూ ఆ రూమ్ లో పడుకోన్న మన హీరోయిన్ ని చూసేస్తాడు. అలానే మన హీరోయిన్ ని ఫోటోస్ తీస్తూ లోపలికి వెళ్లి పడుకోన్న మన హీరోయిన్ ని చూస్తున్నాడు. నిజంగా ఈ పర్సన్ ని చూసేటప్పుడల్లా నా హార్ట్ బీట్ అంత వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ పర్సన్ గనుక ఒక అమ్మాయి అయితే నా అంత లక్కీ పర్సన్ ఇంకెవరు ఉండరు, నా సోల్ మేట్ ఈ పర్సన్ అని నేను ఫిక్స్ అయిపోయేవాడిని. ఇలా చాలా ఆశగా మన హీరోయిన్ ని చూస్తున్నాడు. ఇప్పుడు టక్కని మన హీరోయిన్ మేల్కొని ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఈ ప్లేస్ ఎవరికి తెలియదు అనుకున్నాను, నువ్వెలా కనుక్కొని లోపలికి వచ్చావనడగ్గా దానికి మన హీరో నేను అన్ఎక్స్పెక్టెడ్ గానే వచ్చానని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు బయట నడుచొస్తున్నారు. మన హీరోయిన్ సైకిల్ తోస్తూ వస్తూ ఉంది, పక్కనే మన హీరో కూడా నడుచొస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన హీరో హీరోయిన్ దగ్గర, నువ్వు ఇంతకాలం దాచిన నీ సీక్రెట్ ప్లేస్ నాకు తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చేస్తావు అని మన హీరో ఊరికి గెలి చేస్తుండగా దానికి మన హీరోయిన్, నా విషయంలో నీకు మాత్రం అన్నిటికీ యాక్సెస్ ఉందని చెప్తుంది. దీని వినగానే మన హీరో లైట్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు మన హీరో నిదానంగా మన హీరోయిన్ ని చూసి, అవును నీ చేతి మీద నా పేరు ఎప్పుడు అని అడగడానికి రాగా అలానే కట్ చేసి, లేదు లేదు ఆ పేరు నీ చేతి మీద ఎలా వచ్చింది అని అడగ్గా దానికి మన హీరోయిన్ కూడా, నాకు 16 ఏళ్ళప్పుడు అప్పుడే నాకు ఈ పేరు నా చేతి మీద వచ్చేసింది. దాని విని మన హీరో, అయితే నువ్వు 5 సంవత్సరాలుగా నా కోసం ఇలా చెప్పేసి టక్కన ఆపేసి ఆ
ఆ పేరుతో నా పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నావనడక్క దానికి మన హీరోయిన్ కూడా చాలా ఫీల్ అవుతూ నేను ఇప్పుడు కూడా ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను ఇంకా ఆ పర్సన్ నాకు దొరకలేదని చెప్తుంది లీలా చెప్పగానే మన హీరోకి అదోలా అయిపోతుంది ఏంటి తిను ఇంతలా ఫీల్ అయిపోతుంది అని మన హీరో కూడా హీరోయిన్ చూస్తున్నాడు ఇప్పుడు మన హీరోయిన్ నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పేసి సైకిల్ ని తోస్తూ వెళ్తూ ఉంది అప్పుడు మన హీరో ఫాస్ట్ గా వచ్చి మన హీరోయిన్ చేయి పట్టుకుంటాడు ఇలా మన హీరోయిన్ చేయి పట్టుకోగానే ఇక్కడ మన హీరోయిన్ మనసులో అమ్మయ్య ఒక విధంగా నేనే తిన్న సోల్ మేట్ అని ఒప్పుకున్నాడేమో ఇప్పుడు తన నాకు వచ్చి ప్రపోజ్ చేస్తాడేమో అని ఇక్కడ మేడం ఫుల్ రెడీ అయిపోతూ ఉంది కానీ ఇక్కడ మన హీరో అయితే టక్కని నీకు చాలా ఆకలిగా ఉందని చెప్పావు కదా ఈ సమయంలో నువ్వు సైకిల్ ని తొక్కలేవు నేను తొక్కుతాను నువ్వు వెనక కూర్చో అని చెప్తాడు దానికి మన హీరోయిన్ కూడా ఏం చెప్పకుండా అలానే వెనక కూర్చుంటుంది అలానే వెనక నుంచి మన హీరోని గట్టిగా హక్ చేసుకునేస్తుంది ఇక్కడ మన హీరోకైతే ఏదోలా అనిపిస్తూ ఉంది ఏంటి వీడు ఒక అమ్మాయి లాగా నడుచుకుంటున్నాడే ఇలా మన హీరో ఫీల్ అవుతూ ఉన్నాడు కానీ ఇక్కడ మన హీరోయిన్ ఇంటికి రాగానే నటాషాకి జరిగింది మొత్తం పిన్ టు పిన్ చెప్తూ ఉంది ఇలా హీరో ఫాస్ట్ గా వచ్చి నా చేయి పట్టుకున్నాడు తెలుసా నేనేదో తన ప్రేమను నాకు చెప్తాడేమో అని నేను చాలా ఫీల్ అయిపోయాను ఆ 2 నిమిషాల్లోనే నాకు పెళ్ళయి పిల్లలు పుట్టి ఒక జీవితాన్ని అనుభవించేశాను కానీ సడన్ గా సైకిల్ తొక్కుతానని చెప్పాడు కానీ అది కూడా చాలా బాగా అనిపించింది వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుని మరీ వచ్చాను నా హార్ట్ బీట్ అలానే నాకే వినిపించేలా అనిపించింది ఇలా చాలా సిగ్గుపడుతూ మరి మన నటాషాకు చెప్తూ ఉంది ఇప్పుడే నటాషా కూడా నువ్వు ఇప్పుడిప్పుడే ఒక అమ్మాయి లాగా ఫీల్ అవుతున్నావు ఒక అమ్మాయి లాగా సిగ్గుపడుతూ నడుచుకుంటున్నావు ఇలా వీళ్ళిద్దరు మాట్లాడేసి బయటికి రాగా అదే సమయానికి ముగ్గురు లోపలికి వస్తున్నారు అప్పుడు నటాషా అందరి దగ్గర నేను నా ఎక్స్ తో మళ్ళీ కలవాలనుకుంటున్నాను ఇలా చెప్పేసి తన పాటికి తను బయటకు వెళ్ళిపోతూ ఉంది దీన్ని చూస్తున్న జిన్క్ అయితే ఫుల్ టెన్షన్ గా ఉంది వెంటనే నటాషా వెనకే వెళ్లి ఇక్కడ చూడు నటాషా నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదు తను నీకు సెట్ కాడని తెలిసినా గాని నువ్వే ఎందుకు తన వెంట పడుతున్నావు అతన్దా నేను కాదనుకుని వెళ్ళిపోయాడు కదా నువ్వు మళ్ళీ అతని దగ్గరికి వెళ్తే అతను నిన్ను చాలా చీప్ గా తక్కువగా చూస్తాడు అనవసరంగా ఇలా చేయకని చెప్తాడు దానికి మన నటాషా ఇక్కడ చాలా మందికి వాళ్ళ సోల్మేట్ ఎవరు అని వాళ్ళ పేర్లు విజిబుల్ అయిపోతూ ఉంది నాకు అలా వచ్చింటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అతను ఎవరో కనిపెట్టి నేను అతనితోనే జీవించేదాన్ని కానీ నాకే అలాంటి పేరు ఎక్కడ రాలేదే అందుకని నా సోల్మేట్ ని నేనే వెతుక్కోవాలి కదా కానీ నాకు ఎలా కనుక్కోవాలో అస్సలు తెలియట్లేదు అని మన నటాషా చాలా ఫీల్ అయిపోతూ ఉంది దానికి జిన్ ఏం చెప్తాడో అంటే నీ సోల్మేట్ నీ పక్కనే ఉంటాడేమో నువ్వు దాన్ని త్వరగానే ఫీల్ అవుతావు ఎవరికి తెలుసు నీ సోల్మేట్ ఇప్పుడు కూడా నీ పక్కనే కూర్చో ఉన్నాడేమో ఇలా చెప్పగానే నటాషా అలానే తిరిగి జిన్ని చూస్తుంది ఎందుకంటే ఇప్పుడు జిన్నే కదా పక్కన కూర్చో ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని నటాషా అడగ్గా దానికి జిన్ కాదు నేను జస్ట్ చెప్తున్నానంతే నీ సోల్మేట్ నీ పక్కనే నీ చుట్టే ఉండొచ్చు నువ్వు దాన్ని ఇంకా చూడలేకపోతున్నావేమో నువ్వు తొందర పడుకు నీకు చూస్తేనే తెలిసిపోతుంది అని ఇక్కడ మన జిన్ సాగదీస్తూ ఉన్నాడు ఇక్కడ నటాషా అయితే క్లారిటీగా లేదు లేదు నువ్వు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నావు నువ్వు నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్ గా చెప్పేసి అని చెప్తుంది దాని విని జిన్ అయితే అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు జిన్ వెనకే నటాషా వస్తూ నిజాన్ని చెప్పరా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఆ రోజు నైట్ హీరో హీరోయిన్లు టోనీలు ముగ్గురు కలిసి హాల్ లో కూర్చొని చదువుకుంటూ ఉన్నారు ఇక్కడ మన హీరోయిన్ అయితే హెడ్ సెట్ వేసుకుని అలానే పడుకునేస్తుంది పక్కనే కూర్చున్న టోనీ కూడా అలానే సోఫా మీద పడుకుని నన్ను ఒక అరగంట తర్వాత లేపు ఇలా చెప్పేసి తను సోఫా మీద పడుకునేస్తాడు ఇక్కడ మన హీరో అయితే మన హీరోయిన్ కి ఆపోజిట్ లో పడుకొని ప్రేమకి జెండర్ తో పని లేదు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే నాకు నిజంగానే ఈ పర్సన్ నచ్చాడు అమ్మాయో అబ్బాయో నే తన్ని ప్రేమిస్తున్నాను ఇలా మనసులో అనుకుంటూ మన హీరోయిన్ ని చూస్తున్నాడు ఇప్పుడు మన హీరోయిన్ సాంగ్ వింటూ ఉంది కదా తన దగ్గర నుంచి ఒక హెడ్ సెట్ ని తీసుకుని మన హీరో వేసుకుని సాంగ్ వింటూ ఉన్నాడు ఇప్పుడు టక్కని మన హీరోయిన్ కళ్ళు తీసి చూస్తుంది అలానే హీరోయిన్ చూస్తూనే నీకు ఈ సాంగ్ అంటే ఇష్టం అనడగ్గ దానికి మన హీరో కూడా నాకు కూడా ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అని చెప్తాడు అలానే మనసులో నిజంగానే ఈ పర్సన్ ఒక అమ్మాయి అయితే ఎంత బాగుంటుంది ఇలా మనసులో అనుకుంటూ చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ మొత్తం సోఫాలోనే పడుకోన్న టోనీ వినేస్తాడు ఎలా అయినా హీరో కంటే ముందుగా మనమే హీరోయిన్ దగ్గర మన ప్రేమని చెప్పేయాలని ఫిక్స్ అయ్యి హీరో దగ్గరకు వచ్చి ఇక్కడ చూడు చే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ అమ్మాయి దగ్గర నేను ఇంకా నా ప్రేమని ఇంకా కన్ఫెస్ చేయలేదు ఆ అమ్మాయి ఎవరంటే అని ఇలా చెప్పే లోపే ఇక్కడ మన హీరో టోనీ
నేను కూడా ఒక పర్సన్ ని లవ్ చేస్తున్నాను కానీ ఏంటి తనొక అబ్బాయి ప్రేమకి అమ్మాయి అబ్బాయి అని ఎటువంటి డిఫరెన్స్ లేదు స్టార్టింగ్ లో నేను దీని తీసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ప్రేమకి అమ్మాయి అబ్బాయి అని ఏం లేదు కదా నాకు తెలిసి నేను ఆ పర్సన్ కి నేనే త్వరగా వెళ్లి ప్రపోజ్ చేసేస్తానేమో అనిపిస్తుంది ఇక్కడ మన టోనీకి అర్థమైపోతుంది మన హీరోయిన్ టామ్ బాయ్ లో ఉంది కదా దాన్ని చూసే హీరో ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యాడు అని మన టోనీకి అర్థమైపోతుంది కానీ నిజం ఏంటో అని బయటికి చెప్పట్లేదు ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరోయిన్ కాలేజ్ లో నుంచి చాలా థింగ్స్ ని చేతిలో తీసుకొస్తూ ఉంది దాన్ని చూసి మన హీరోయిన్ కొన్ని నాకు ఇవ్వండి నేను మీకు హెల్ప్ చేస్తాను అని ఆ థింగ్స్ లో కొద్దిగా మన హీరో తీసుకుంటాడు దాన్ని చూసి మన హీరోయిన్ మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా కైండ్ అయిన పర్సన్ లా ఉన్నారే అని అడగగా దానికి మన హీరో నేను ఇలా ఎవరితోనూ నడుచుకోను మీతో తప్ప అని చెప్తాడు ఎప్పుడు మన హీరోయిన్ తన నడుముకి ఒక షర్ట్ ని కట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ షర్ట్ ఊడి కింద పడిపోతూ ఉండగా దాన్ని చూసి మన హీరోని ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి మన హీరోయిన్ నడుముకి ఆ షర్ట్ ని కట్టి అలానే మన హీరోయిన్ దగ్గరకు వచ్చి ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని ప్రేమించడం గురించి మీరేమనుకుంటున్నారు అని అడగ్గా ఇలా అడగ్గానే మన హీరోయిన్ కి ఒక్కసారిగా ఫీస్ పోతుంది ఏంట్రా అయితే నువ్వు ఒక గేనా అయితే నువ్వు నన్ను లవ్ చేయలేదా నువ్వు నా పర్సన్ వి కాదా అని ఇలా మనసులో అనుకునే చాలా టెన్షన్ అయ్యి మన హీరోని చూస్తూ ఉంది ఇక్కడ మన హీరో మనసులో ఏమనుకుంటున్నాడో అంటే ఈ పాటికి మన మనసులో ఏముందో హీరోయిన్ కి అర్థమైపోయి ఉంటుంది మనం తననే లవ్ చేస్తున్నాము అని ఇలా తను మనసులో అనుకుని అక్కడ నుంచి తను బయలుదేరిపోతాడు ఆ తర్వాత మన హీరోయిన్ అలా హీరో ఎవరిని లవ్ చేస్తుంటాడు అని ఏ అబ్బాయి నబ్బా అనేలాగే మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంది అప్పుడే మన హీరోయిన్ కి గుర్తుకొస్తుంది ఒకసారి మన హీరోయిన్ జ్యూస్ తాగుతూ ఉన్నప్పుడు టోనీ ఆ జ్యూస్ ని లాక్కొని తాగడానికి వచ్చేటప్పుడు మన హీరో ఆపేసి అందులో బాక్టీరియా వైరస్ ఉంటుందని లెక్చర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కదా అది ఇప్పుడు మన హీరోయిన్ కి గుర్తుకొచ్చి ఒకవేళ మన హీరో టోనీని లవ్ చేస్తున్నాడేమో అందుకే ఆ రోజు పొసెసివ్నెస్ తో ఆ జ్యూస్ ని తాగనివ్వలేదు అని మన హీరోయిన్ ఇలా అర్థం చేసుకుంటుంది ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన హీరో టోనీ రూమ్ లోకి వెళ్లి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ర్యాక్ ని ఓపెన్ చేసి చూస్తాడు ఆ ర్యాక్ లో టోనీ హీరోయిన్ తో పాటు ఒక ఫోటో దిగాడు ఆ ఫోటోలో మన హీరోయిన్ లాంగ్ హెయిర్ తో ఒక అమ్మాయి లాగా అంత పద్ధతిగా టోనీతో పాటు ఫోటో దిగింది ఆ ఫోటో వెనక నా ప్రపంచమే నువ్వు అని ఆ టోనీ రాసుకున్నాడు దాన్ని చూడగానే ఇక్కడ మన హీరోకైతే ఒకసారిగా షాక్ అయిపోతుంది ఏంటి హీరోయిన్ ఒక అమ్మాయా ఇంత కాలం అబ్బాయి అనుకుని ఒక పిచ్చోడ్లాగా తిరిగానా అది మాత్రమే కాకుండా ఒక పిచ్చోడ్లాగా హీరోయిన్ దగ్గరే వెళ్లి ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి ప్రేమించుకోవడం గురించి మీరేమనుకుంటున్నారు అని ఇలా వేరే అడిగేసి వచ్చేసానే ఇక్కడ మన హీరోకి రెండు విషయాలు తెలుస్తుంది ఒకటి మన హీరోయిన్ ఒక అమ్మాయి అని ఇంకొకటి టోనీ మన హీరోయిన్ ఇంతకాలం ఒంటరిగా లవ్ చేస్తున్నాడు అని త్వరగానే తను హీరోయిన్ కి ప్రపోజ్ చేయబోతున్నాడు అని ఇలా మొత్తం నిజం తెలియగానే ఇక్కడ మన హీరో ఒకసారిగా డల్ అయిపోతాడు ఇప్పుడు నెక్స్ట్ డే మన హీరో ఒక షాప్ కి వెళ్లి బయటకు వస్తూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్ గా టోనీని హీరోయిన్ ని కలుస్తాడు ఇప్పుడు మన హీరోయిన్ ని మనమంతా కలిసి తిందామని పిలుస్తుంది ఇప్పుడు ముగ్గురు కలిసి తింటూ ఉండగా ఇప్పుడు టోనీ హీరో దగ్గర అవును నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావని చెప్పావు కదా నువ్వు వాళ్ళకి నీ లవ్ ని కన్ఫెస్ చేసేసావని అడగ్గా దానికి మన హీరో ఇంకా లేదని చెప్తాడు దీని విన్నాక టోనీ నువ్వు కన్ఫెస్ చేసేలో నేను ప్రేమిస్తున్న పర్సన్ కి కన్ఫెస్ చేసేస్తానేమో అని చెప్తాడు దీని చూస్తున్న మన హీరోయిన్ కి అయితే అసలు ఏం అర్థం కావట్లేదు నేను హీరోని లవ్ చేస్తున్నాను హీరో టోనీని లవ్ చేస్తున్నాడు ఇంతకీ ఆ టోనీ ఎవరిని లవ్ చేస్తున్నాడు ఇలా మన హీరోయిన్ పిచ్చ టెన్షన్ అవుతూ ఉంది ఇప్పుడు నెక్స్ట్ డే మన హీరోయిన్ టోనీ ప్రాజెక్ట్ కి హెల్ప్ చేస్తూ ఉండగా ఇప్పుడు టోనీ హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావని అడగ్గా దానికి హీరోయిన్ నేందో ఒకరిని లవ్ చేస్తున్నాను కదా నా సోల్ మేట్ ని కానీ ఏం చేద్దాం తనకు నేను నచ్చలేదు తనకు ఇంకెవరు నచ్చారు అది ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాడు దాన్ని తలుచుకుంటేనే నాకు చాలా కష్టంగా ఉందని చెప్తుంది కానీ దీన్ని వింటున్న టోనీకి అయితే పిచ్చ నవ్వు వచ్చేస్తుంది ఎందుకంటే మన టోనీకి దా ఇద్దరు గురించి తెలుసు కదా హీరో హీరోయిన్ ని ఒక అబ్బాయి అనుకుని ప్రేమిస్తున్నాడు ఏదో ఒక అబ్బాయితో ప్రపోజ్ చేసినట్టు ఉన్నాడు అని మన టోనీకి అర్థమవుతుంది దాన్ని మన హీరోయిన్ కూడా తప్పుగా అర్థం చేసుకుందని మన టోనీకి మొత్తం అర్థమయ్యి పడి నవ్వుతూ ఉన్నాడు ఇప్పుడు టోనీ టక్ అని నాకు ఏ అబ్బాయి అంటే ఇష్టం లేదు నాకు నువ్వు అంటేనే ఇష్టం ఇలా చెప్పేసి తన లవ్ ని టక్ అని కన్ఫెస్ చేసేస్తాడు దీని విన్న మన హీరోయిన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ బయట అదే సమయానికి టోనీ మన హీరోయిన్ కి ప్రపోజ్ చేయడం మన హీరో చూసేస్తాడు చూడగానే చాలా ఫీల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మొత్తం నా చేయి జారిపోయింది టోనీ హీరోయిన్ కి ప్రపోజ్ చేసేసాడు హీరోయిన్ కూడా ఓకే చెప్పేసి ఉంటుంది ఇలా చాలా ఫీల్ అవుతూ మన హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు హీరో వెళ్ళిపోయాక ఇప్పుడు మన హీరోయిన్ టోనీ దగ్గర ఆల్రెడీ నా సోల్ మేట్ పేరు నా చేతి మీద విజిబుల్ గా ఉంది నీ నా సోల్ మేట్ ని ప్రేమిస్తున్నాను దయచేసి అర్థం చేసుకో నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ వి దానికి టోనీ ఏం చేస్తాడో అంటే పక్కన స్కెచ్ తీసుకుని వాడి చేతి మీద మన హీరోయిన్ పేరు రాసుకుంటాడు ఇక్కడ చూడు నీకు చేతి మీద ఉండే పేరే ముఖ్యమా ఇప్పుడు నీ పేరు నా చేయి మీద ఉంది
అందుకని నువ్వు నన్ను ప్రేమించేస్తావా ఏమి? నిజమైన సోల్మేట్ అనేది చెయ్యి మీద పేరుతో వచ్చేదు, అది మన మనసుల్లో ఉంటుంది, అది మనకే అర్థమవుతుంది, దానికి మన హీరోయిన్ కూడా నవ్వుతూనే నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు హీరో పేరు నా చెయ్యి మీద రాగానే మొదట్లో ఈ పేరున్న వ్యక్తి అయితే చాలా అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం నేను హీరోయిన్ చూసినప్పుడు ఇతను నా సోల్మేట్ గా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఆ తర్వాత నేనే తన దగ్గరికి వెళ్లి నీ పేరు జేనా అని అడిగాను. ఆ తర్వాత తను నా సోల్మేట్ గా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ కొద్ది కొద్దిగా కాలం గడిచే కొద్ది తన పేరు నా చెయ్యి మీద లేకపోయినా తను నాతో ఉంటే చాలా అనిపించింది. నేను హీరోని ఎంతగా ప్రేమిస్తున్నానో దీనికి మించి ఇంకెలా చెప్పాలో నాకు అసలు అర్థం కావట్లేదు. అన్ని సమయాల్లో మన ప్రేమను మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఈ కారణానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నా చెయ్యి మీద హీరో పేరుందన్న కారణానికి మాత్రమే నేను అతన్ని ప్రేమించట్లేదు. ఒకవేళ తన పేరు నా చెయ్యి మీద లేకపోయినా నే అతన్ని ప్రేమించే దాన్ని. ఇప్పుడు టోనీ కూడా రియలైజ్ అయ్యి మొత్తం నిజం చెప్పేస్తున్నాడు. యాక్చువల్ గా హీరో కూడా నిన్నే ప్రేమిస్తున్నాడు, కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్, అతను నిన్ను ఒక అబ్బాయిగా అనుకుంటున్నాడు. ఇలా మొత్తం నిజం తెలియగానే మన హీరోయిన్ కి పిచ్చ షాక్ అయిపోతుంది. వెంటనే హీరోయిన్ వెతుక్కుంటూ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తూ ఉంది. అదే సమయానికి ఇక్కడ మన హీరో కూడా చాలా ఫీల్ అవుతూ బయటకు వచ్చేసాడు కదా. ఇప్పుడు 2 నిమిషాలు ఆగి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడు, నేనెందుకు రిటర్న్ వస్తున్నాను, హీరోయిన్ తో నిజం చెప్పి నా ప్రేమను ఎందుకు హీరోయిన్ తో చెప్పలేను, నేను హీరోయిన్ తో చెప్పేస్తాను, తన సోల్మేట్ నేనేనని ఇలా మనసులో అనుకుంటూ తను కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఒక ప్లేస్ లో కలుసుకుంటారు. అప్పుడు మన హీరో హీరోయిన్ దగ్గర, సారీ నేను కొంచెం లేట్ గా వచ్చాను, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పేసి, నీ పేరు నా ఒంటి మీద లేదు అని నేను ఇంతకు ముందు అబద్ధం చెప్పేశాను, నీకెలా అయితే 16 ఏళ్ళు ఉన్నప్పుడు నా పేరు నీ చెయ్యి మీద వచ్చిందో అదే విధంగా నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు నీ పేరు నా హార్ట్ దగ్గర వచ్చింది. సో నువ్వే నా సోల్మేట్ అని తెలిసి నేను 5 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాను, కానీ స్టార్టింగ్ లో నేను నిన్ను చూసేటప్పుడు ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల నేను నా ప్రేమను నీకు త్వరగా చెప్పలేకపోయాను, కానీ నేను ఇప్పుడు చెప్తున్నానని చెప్పేసి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. ఇప్పుడు మన హీరోయిన్ హీరో పేరుండే చేతిని వెనక దాచిపెట్టుకుని ఇంకో చేయిని చూపించి, ఇక్కడ చూడు నీ పేరు నా చెయ్యి మీద మాయమైపోయింది, ఇప్పుడు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అడగ. దానికి మన హీరో, ఇక్కడ చూడు నీ పేరు నా ఒంటి మీద ఉన్నందుకే నేను నిన్ను ప్రేమించట్లేదు, ఒకవేళ నీ పేరు నా ఒంటి మీద లేకపోయినా నేను నిన్నే ప్రేమించేవాడిని, ఎందుకంటే నువ్వే నా సోల్మేట్ వి, నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానని నువ్వు నన్ను అడక్కు, మన ప్రేమని అన్ని సమయాల్లోనూ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇలా మన హీరోయిన్ చెప్పిన డైలాగ్ ని మన హీరోని చెప్తూ ఉన్నాడు. టక్కనే మన హీరోయిన్ అలానే హీరో దగ్గరకు వచ్చి అంత ప్యాషనేటెడ్ గా అంత రొమాంటిక్ గా లిప్స్ మీద కిస్ చేస్తుంది. అలానే నటాషా జిండ్లు కూడా ఒకటైపోతారు. ఈ సీన్ తో ఈ సిరీస్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ సిరీస్ మీకెలా అనిపించింది? ఈ సిరీస్ లో లాగా మీ సోల్మేట్ పేరు మీ చెయ్యి మీద విజిబుల్ అయితే మీరేం చేస్తారు? మీ సోల్మేట్ కోసం వెయిట్ చేస్తారా, లేదా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళను మీరు ఆ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న 6K మెంబర్స్ కి చాలా 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 థ్యాంక్ యూ. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి సిరీస్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.